యా మామా బ్రో హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా ఈ రోజు మన ఓపెన్ ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటిదంటే ఈ రోజు మనం అయితే మన ఒక ఫ్రెండ్ తోటైతే వరల్డ్ డేంజరస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అన్నమాట అంటే దీన్ని వరల్డ్ డేంజరస్ ఛాలెంజ్ ఎందుకు అంటున్నా అంటే ఈ ఛాలెంజ్లో ఓడిపోయిన వారైతే డైరెక్ట్గా ఏం చెప్తే అది చేయాలన్నమాట 100% నో అనకుండా చేసేయాలన్నమాట సో మీకు తెలుసు అండ్ మెయిన్గా ఏంటంటే ఈ మ్యాచ్లో ఓడిపోయిన వాళ్ళైతే వాళ్ళకు కలెక్షన్ ప్యాక్ అండ్ కస్టమ్ హెచ్డే చేంజ్ చేయాలి అంటే మీకు చాలామందికి నార్మల్గా ఉండొచ్చు బట్ ఒక ఫోన్ ప్లేయర్ అయ్యి ఒక నెట్తో ఆడే ప్లేయర్ అయ్యిందంటే వైఫై లేని ప్లేయర్కి మాత్రం ఈ కష్టాలు తెలుసు బికాజ్ ఒక్కసారి లైక్ కస్టమ్ హెచ్డి పోయిందనుకోండి చాలా అవస్థలు పడుతుంటాం అనమాట అండ్ కలెక్షన్ ప్యాక్ డిలేట్ అయినా కానీ మీకు తెలుసు కదా నెట్ డౌన్లోడ్ చేయడం అంటే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టం అండ్ సో అలాంటి రిస్కేస్ ఛాలెంజ్ చేస్తున్నాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి పక్కా ఎంటర్టైన్ అవుతారు అండ్ మన ఛానల్ కొత్తగా ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి బికాజ్ ఇలాంటి కంటెంట్స్ చాలా వస్తుంటాయి సింప్లీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి కింద డిస్క్రిప్షన్లో డిస్కార్డ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఫాలో అయిపోండి అండ్ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి పక్కా ఎంటర్టైన్ అవుతారు ఇంకేం లేదుకుండా మనం అయితే మన టాపిక్ వెళ్ళిపోదాం ఓకే చలో నేనైతే ఇక్కడ డెసర్టికల్ తీసుకున్నా తనైతే కింగ్ ఫిషర్ తీసుకున్నాడు అయినా ఏం పర్లేదు మనం డెసర్టికల్ దెబ్బ చూపిద్దాం అచ్చా ఇక్కడైతే అండ్ ఓపీ 495 హెడ్ షాట్ అయితే కొట్టేసామన్నమాట మామూలుగా ఉండదు బ్రో బికాస్ ఇక్కడ ఫుల్లీ ట్రైన్డ్ పర్సన్ అనమాట అండ్ ఇదొక ఫోన్ గేమ్ ప్లేలో ఎలాంటి హెడ్ కొడుతుంటే అసలు కిక్కే వేరే కదా ఓకే ఇంకా మన సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది మిల్లులో అండ్ మనమైతే ఇప్పుడు యుఎంపీ కింగ్ అంటే ఈ మధ్య యుఎంపీ ఫుల్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి యుఎంపీతో హెడ్ షాట్ కొడితే మాత్రం బుర్రా పాడైపోవాలన్నమాట మనోడు అరే బ్రో ఇది ఎక్కడి మా సుమ్మమ్మ మనోడు ఓపీ లెవెల్ కొట్టాడు కదా కేబిఎన్ బాబా చలో మనోడు కేబిఎన్ అయితే మనకు మిల్ రౌండ్ అయితే యుఎంపీతో రెడ్ నెంబర్ కొట్టి అతనైతే మనకు కింగ్ లా చూపించాడు అనమాట స్కోపింగ్ చేసి ఇప్పుడు మనం రివెంజ్ తీసుకొని మనం చూపిద్దాం అసలు శ్రీకర్ గేమింగ్ యుఎంపీ ఎలా ఉంటుందో అంటే యుఎంపీ దెబ్బ కొడితే అదుర్స్ అయిపోవాలన్నమాట చూడు నాన్న శ్రీకర్ గేమింగ్ ఒక్కసారి చనిపోయాడంటే మ్యాచ్ ఓడిపోయినట్టు కాదు అండ్ ఇప్పుడైతే కొడదాము ఓపీ రెడ్ నెంబర్ చెప్పా కదా శ్రీకర్ గేమింగ్ ఇక్కడ యుఎంపీ కింగ్ అనిపించుకోవడానికి రెడీ ఉన్నాడు ఫ్యూచర్ లో అండ్ చలమచ్చ లాస్ట్ కి ఇక్కడ జోన్ అయితే దగ్గర పడుతుంది కేప్ టౌన్ రౌండ్ లో మాత్రం మనం ఇక్కడ ఎమ్మంతో కొట్టడానికి ప్రయత్నిద్దాం మిస్ అయితే అయిపోయింది సో ఇప్పుడు జోన్ దగ్గర పడ్డది కాబట్టి మనం ఫస్ట్ లోపలికి వెళ్దాం అండ్ యుఎంపీతో స్ప్రే దింపుదాం అనమాట అండ్ అరే షాట్ బ్రో మనకు ఒక రెడ్ నెంబర్ పడ్డది కానీ మనం చనిపోయాం అక్కడ ఈ స్పోర్ట్స్ ప్లేయర్ కాబట్టి షార్ట్ రేంజ్ లో కూడా దెబ్బ మాత్రం ఒప్పి ఉంటుంది అనమాట చలో మనకైతే ఇక్కడ M4A1 అయితే దొరికింది అండ్ కొట్టడానికి ప్రయత్నిద్దాం అరే యార్ షా అండ్ ఇక్కడ M10తో కొడదాం బికాస్ లాస్ట్ టైం మన వీడియోలో M10తో ఒప్పి రెడ్ నెంబర్ పడ్డది కాబట్టి ఇప్పుడు పడొచ్చు కాబట్టి మనం M10 14 దెబ్బ చూపిద్దాం మచ్చ అండ్ ఈ మధ్య M10 14 కింగ్ అయిపోయింది మనం సుదీప్ సర్కార్ అయిపోతున్నామేమో ఆర్ ఓ భాయ్ సాబ్ చా అండ్ చలో ఇప్పుడు నాకు ఒక్కటే ఒక భయం మచ్చా అదేంటిదంటే ఇప్పుడు మనం ఓడిపోతే మాత్రం నేను ఏమన్నా చేయడానికి రెడీ ఉన్నా కానీ నా కష్టం వచ్చిపోతే మాత్రం నేను ఇంకా ఫ్రీ ఫైర్ ఆడాలన్నమాట సో మనం మాక్సిమం గెలవాలి సో ఇక్కడ సీరియస్గా ఆడదాం పౌచ్ కూడా తీసేసానమాట ఫుల్ ఫ్యాన్లో కూర్చొని ఆడుతున్నా అండ్ చలో ఇప్పుడు మనం ప్రయత్నిద్దాం మచ్చా యుఎంపీతో మనం అయితే ఫుల్ కష్టపడి గట్టిగా ఆడదాము అండ్ గట్టి పోటీ తీద్దాం మచ్చా అండ్ ఇక్కడ ట్రై అయితే చేద్దాం మనం యుఎంపీతో కొట్టడానికి అరే భాయ్ సాబ్ ఇలాంటి హెడ్ షాట్ చూసంగానే నాకు అనిపిస్తుంది అట్లా అరే యార్ నేను ఎందుకు రాయ్ స్టార్ అవ్వద్దు అని చలో మచ్చ మాటల మాట మనకైతే పోచిన గ్రౌండ్ కూడా వచ్చేసింది అనమాట అండ్ ఎందుకో తెలియదు పోచిన గ్రౌండ్లో అయితే నాకు లక్ చాలా గట్టిగా ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే స్మూత్ అండ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఈసారి మనం డెజర్టికల్ పీసీ ప్లేయర్ అయ్యి డెజర్టికల్తో కొట్టడానికి ప్రయత్నిద్దాం అనమాట అరే బ్రో నిజం చెప్తున్నా మచ్చ ఇలాంటి హెడ్ పడ్డప్పుడు మనం అసలు పీసీలో ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట చూస్తే చలో ఇంకా నాకు అస్సలు నచ్చని రౌండ్లోకి అయితే వచ్చేసామన్నమాట దీని పేరు కూడా నాకు కరెక్ట్గా తెలీదు అండ్ పర్లేదు ఇలాంటి రౌండ్లో మనం స్ప్రే దింపాలి అయినా కానీ మనం వన్ ట్యాప్ రూల్స్ కాబట్టి వన్ ట్యాపే ఆడదాం అనమాట అంటే మంది స్ప్రే ఆడద్దు కాబట్టి చలో ఇక్కడ యుఎంపీతో అరే యార్ మనోడైతే యుఎంపీ మిస్ అయితే అయిపోయింది అనమాట కానీ పర్లేదు బ్రో ఎలా పడతాయి బ్రో ఇలాంటి వాళ్ళకి కానీ పర్లేదు మచ్చ నెక్స్ట్ రౌండ్ చూపిద్దాం దెబ్బ అంటే ఏంటో అండ్ చలో ఇందాక రన్ నాకు రాణి రౌండ్ చూసుకుని కొట్టాడు అరే యార్ మాటలు మాటలు మనల్ని కొట్టేశారు అనమాట ఇక్కడ ఓపీ హెడ్ అయితే కొట్టాడు హీల్ ఇద్దాము ఫస్ట్ బికాస్ ఈ మ్యాచ్ మనం పక్క విన్ అవ్వాలి కాబట్టి ఎటువంటి రిస్క్ అయితే చేయొద్దు ఇక్కడ వాడు ఎక్కడ ఉన్నాడు మమ్మ అసలు ఓకే ఇక్కడ ఓపెన్ ఉన్నాడు స్కైలర్ ఇచ్చి మనం రెడ్ కొడదాం అరే యార్ ఒక రెడ్ నెంబర్ అయితే పడ్డది అనమాట ఇంకొక రెడ్ నెంబర్ పడితే చాలు అండ్ ఓపీ ఇది కదా మనకు కావాల్సింది వెరీ వెల్ మచ్ సార్ చలో ఇలా మన శ్రీకర్ గేమింగ్ ఎప్పుడు తక్కువ కొంచెం వేయొద్దు అనమాట నాకైతే ఇప్పుడు చాలా గట్టి నమ్మకం వచ్చింది మ్యాచ్ నాదే అని మళ్ళీ ఒకసారి ఇందాక పోచిన ఒకరు కొట్టినట్టు మనం అయితే పీసీ ప్లేయర్ అవ్వడానికి ప్రయత్నిద్దామంటే డెజర్టికల్తో కొడదాము కానీ ఎందుకు రిస్క్ అని మళ్ళీ ఆలోచిస్తున్నాం అచ్చా సో బ్రో మాటలో మాట మమ్మ ఎందుకు మమ్మ ఆయన మాట్లాడుతుంటే కొట్టేస్తున్నాడు అనమాట ఇదిగోండి ముఖం చూపిస్తున్నాడు బ్రో మనం ఇప్పుడు చూపిద్దాం మన ముఖం మమ్మ ఇంకా తగ్గేది లే అనమాట మనం ఇప్పుడు కొట్టి చూపిద్దాం యుఎంపీ తోటి అరే యార్ మనకైతే యుఎంపీ దెబ్బ మిస్ అయితే అయిపోయింది అనమాట కానీ ఏం పర్లేదు ఇప్పుడు వాడు వస్తాడు మనం M10 14 దెబ్బ అయితే కొట్టడానికి ప్రయత్నిద్దాము అరే మనోడైతే చాలా గట్టి డామేజ్ ఇస్తున్నాడు బ్రో హెడ్ షాట్ అయితే ఒప్పి కొడుతున్నాడు ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అయినా కానీ సో ఇక్కడైతే మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ కొట్టడానికి అయితే ప్రయత్నిద్దాం మచ్చ మనం M10తో పర్లేదు అండ్ బాడీ షాట్ అయినా పర్లేదు మచ్చ బికాస్ ఇక్కడ మనం ఓడిపోతే మాత్రం చాలా రిస్క్ అవుతుండే కాబట్టి ఏం పర్లేదు ఇంకా చలో మచ్చ ఇక్కడతో మేము చాప్టర్ ఫినిష్ చేసేద్దాం మచ్చ సార్ మనమైతే ఈ రౌండ్ తోటి ఇంకా మనం విన్ అవుదాము
बिकाजे लास्ट रउंड हेड्स वेरे लैवल पड़ता है अंड इन मनोड़ोस बैठक रावाली का वाड़ चला केफुल आड़ा भय तो आड़ना अरे ब्रो एम वन डबल हेच तो हेड षाट्स वा वाड़ी स्पोर्ट्स प्लेयर अट्ठा वन टाइप प्लेयरा निजें मचा चाल भय पीक्स बिकाज इपड़े मैच ओडिपत इंका पैस्थित अर्थम अव्वे ब्रो बट ओडने मनस्फूर्ति बिकाज अंत क्रिटिकल वाड़ फुल फाम अच्छी सो चुदा असलो मन एमपी फोर्टी तो कुटा प्रयत्ता एम टेन रिस्क वन टाइम असल कनेक्ट होते लागू काबी अरे यार वाड़ा लांग लांगना वुड पिक चाल जाग्रत मनमे अंड अरे ब्रो मनम विम इन मन टाइम वे मन चूप्दा मच्छा श्रीकर् गेमिंग पनल एटो अंड मेन मेन अभी चेपाले का आ स्क्रीन के अंड इंका वीडियो लाइक लाइक वेसकोनी चूस मच्छा ओके अंड इन वाँ की मन शाडिजमेंटो चूप्दा ओके ब्लर उच्चा स्क्रीन बिकाज मन वेसर की इंका फोन अभी वितौट वाईफाई काबी डिस्कॉर्ड शेयर ब्रो ओके डिस्कॉर्ड मन स्क्रीन शेयर अलग तरह प्रूफ चूपा स्क्रीन शेयर नमक अंड इन मन सेंसिटिविटी अभी बैठ पड़ा अदंत पक् मचा इपड़ चलो मनमे इक फस्ट आफ आल वन अभी कलेक्शन पैक डिलीट चप्पा पापमें ब्रो बिकाज वाड़ी नैटे काबी का इंकेम चेयले मनकते अद हैपीनस अन्ट अला अत नैक्स्ट रियाक्षन काबी अंड चलो इकड़ते मनमे फस्ट अभी डिलीट चप्पन वाड़ी स्पोर्ट्स प्लेयर्स ना अंत पर्वेरा मैप्स उच्चे अरे वे मैं ओडा का बट्टी विनि अना अंत इंकोटी कदा मेन थिंग मन अंत मन सिक्स कुटा दाने वन आफ दि रीजन मन कस्टम हेचुडी सो इन वन कस्टम हेचुडी अच्छे मनमे रीजन चेपोनम असल इलांट चेसेटूस ऊहिचन मत वन प्लेस में अंड मन पाप वन गई जस्टिस फर् के स्पैम कमी कमेंट चेयर अंड इन मन थ्री सैटे अन्ट पाप चला बैड फील सो इन इंको पन एडते इक अड्डा कदा वन पात कस्टम हेचुडी सो अद्ते उड़ू सो इन प्रूफ की चूपना इक मल्ल कस्टम हेचुडी ने अड्ड चेपिस्ना इप्ड इक अड्चन तरह मेरते इप्ड चूसको अड़क कंट्रोल्स अच्छे दट मन मल्ल कस्टम हेचुडी ओपन चूसर कदा अंत अर्थम कदचे सर नो स्क्रिप्टेड मत निजम चालेज गेम प्ले निजम गेम प्ले ने अंत भयपड़ा अंड इंकोटी अद चेपा अंड या मी अंदर तेलुसु कदा मन फ्री फायर लोने वन आफ दि मोस्ट रेरेस्ट अंड एपिक ऐटम वच्चेसरिकी मैजिक क्यूब अलांटि मैजिक क्यूब तोटि मनमु ओक नार्मल बंडल तीस्ते आ फील एला उंटदि चेप्पंडि बिकाज मैजिक क्यूब एवरि दग्गर अयिते लेदु अलांटि वाळ्ळकि ई बाध तेलुस्तदन्नमाट अंड इक्कड चूडंडि मनमैते वानिकैते ई बंडल कूडा कादु ब्रो वाडु कावाल्सिंदि इस्तुन्न कदा ई बंडल कूडा कादु मनं तीपिंचे बंडल वच्चेसरिकि इदन्नमाट या इक्कड कनिपिस्तुंदि कदा ई बंडल तीपिस्तुन्नां मीकु क्लियर गा कनिपियकपोवच्चु बट तीपिस्तुन्नां कानी इक्कड मन दग्गर मैजिक क्यूब लेदु सारी इक्कड मैजिक क्यूब फ्रागमेंट्स 173 उंडि दा मैजिक क्यूब एक्सचेंट अब निजा मचा वैसे एड़े मुखम पटा बिकाज अंतजी का कदा मैजिक क्यूब फ्राग्मेंट्स कलेक्ट नार्मल मैजिक क्यूब आईना ओके फ्री की मैजिक क्यूब फ्राग्मेंट्स को कष्ट आईना इकट्ते मनम इंकमी एक्सचेंजे कुछ चूसा कदा असल वेरे लैवल मचा इक मंदी అతన్ గురించి ఆలోచించి పాపమన్న ఆలోచిస్తున్నారా అతన్ ప్లేస్ లో గనుక మీరు ఉంటే ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారా చెప్పండి ఇంకా చెలమచ్చ మన ఆకరి గట్టు అదొచ్చేసరికి మన డైమండ్స్ అన్నమాట డైమండ్స్ తో వానికి అయితే ఒక మంచి బండలే గిఫ్ట్ చేపించుకుందాం అయితే నాకు ఇది వచ్చేసరికి చాలా ఇష్టం మచ్చ అంటే అమ్మాయి ఒక బ్రాలాగ ఉంటది కదా చాలా ఇష్టం ఎందుకంటే ఫుల్ కామెడీగా ఉంటది అయితే ఇక్కడ మనం అయితే దాన్ని అయితే గిఫ్ట్ చేయించుకోబోతున్నాం అన్నమాట అంటే లిటరల్లీ మచ్చ 400 డైమండ్స్ वाड़े फुल अना अरे 400 डायमंड्स अना पंपने की पाप मनोड़े गिफ्ट रेडी उन्ट अच्छे इकड़ते कुछ सैटिस्फाक्षन ईको कोसम बिग फैन श्रीकर सर अंपये वाड़े बॉटन का दाने तरह मन ऊरक बिकाज इक वि मनम काबी मनमने अड़े नेम चेंजेसम इकड़ सिंपली मैं डैरक्टे पेपेसम दट बिग फैन श्रीकर सर अन्ट अंड चलो मचा निजंगा मीरु मनकैते ओक चालेंज ड्रॉप चेयंडि इलाने इलांटि मीरु इंकेमैना चालेंजेस उन्ना गानी वीडियोस कोसम मीरैते कमेंट सेक्शन लो चेप्पंडि वर्सेस काकुंडा इंकेमैना न्यू चालेंजेस उन्ना चेप्पंडि ओकटि पिक चेसुकुंटा पक्का अंड मी पेरैते पक्का मेंशन चेस्ता आ वीडियोलो अंड चलो इकडैते मनोडैते मनकैते इंका सक्सेसफुल्ली पंपिचेसाडु अन्नमाट ई बंडल कोसम चाला रोज वेट चेस्तुन्ना बट वाडैते पंपिचेसाडु अन्नमाट पर्लेदु मचा वानि गुंडे चाला पेद्ददि काबट्टि मन विशालमैन गुंडे काबट्टि मनकु चाला चिन्न गिफ्ट अयिते पंपिचेसाडु या मचा मन ई रोज वीडियो एंते मल्ली नेक्स्ट वीडियोलो कलुद्दाम दानिकंटे मुंदु
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూడండి అండ్ లైక్ చేశారో లేదో చూసుకోండి అండ్ సింప్లీ మీరైతే మీ యొక్క నైన్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏ ఛాలెంజ్ ఇస్తున్నారు మీరైతే మీ యొక్క ఛాలెంజ్ ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేనైతే నా మాక్సిమం ప్రయత్నిస్తా ఛాలెంజ్ ని ఫుల్ఫిల్ చేయడానికి అండ్ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం పక్కా మీ యొక్క నేమ్ నన్ను నేనైతే మెన్షన్ చేస్తాను అన్నమాట ఆ వీడియోలో బికాజ్ మీరే ఛాలెంజ్ ఇచ్చారు కాబట్టి అండ్ ఇంకా కూడా మీరు మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ అండ్ డిస్కార్డ్ లో ఫాలో అయిపోండి ఈ వీడియోతో శ్రీకరమింగ్ సెలవు తీసుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరూ టాటా బై బై సీ యూ బీ హ్యాపీ బీ సేఫ్ లవ్ యూ